ఆత్మానుభూతి ఆనందం అనేది మానవుని సహజ స్థితి వాస్తవ స్థితి కానీ నేడు అనేక మందిని తమ సహజ స్థితి తెలుసుకోలేక ప్రాపంచిక సుఖ సంతోషాలే ఆనందమన భ్రాంతిలో మనుగడ సాగిస్తున్నాము సుఖం సంతోషం ఆనందం ఒకేలా చెప్పేస్తున్నా అవి వేరు ఇవి మూడు రకాల అనుభూతులు పంచేంద్రియాలను సంతృప్తిపరిచే సుఖానుభూతి శారీరకమైనది వినోదభరితమై మనస్సును ఉత్సాహపరిచే సంతోషానుభూతి మానసికం వీటికి అతీతమైంది ఆనందానుభూతి ఆత్మ సంబంధితం ఆనందం ఆధ్యాత్మికం బాహ్య ప్రపంచముతో సంబంధం లేని అంతర్గత అనుభూతినే ఆనందం అంటారు సుఖానుభూతి కట్టిపడేస్తుంది సంతోషానుభూతి స్వేచ్ఛనిస్తుంది ఆనందం పరిపూర్ణమైన స్వాతంత్రం అందజేస్తుంది శారీరక స్థాయిని మానసిక స్థాయిని దాటి హృదయస్థాయికి వచ్చినప్పుడే ఆనందం అనుభవమై ఆత్మస్థాయికి వస్తాము మొదటిది బంధం రెండవది తాత్కాలికం మూడవది శాశ్వతం మొదటి రెండింటినీ పట్టుకున్నవాడు జనన మరణాల చక్రంలో పరిభ్రమిస్తూనే ఉంటాడు కానీ పరమానంద స్థితికి వచ్చినవాడు అమృతమయుడే అయి ఉంటాడు తనే బుద్ధుడు ఆనందముగా జీవించడానికి హంగులు అవసరం లేదు ఆర్థిక స్థితిగతులు అవసరం లేదు అవగాహనతో ఉన్న స్థితిని అంగీకరించడం ఏ పరిస్థితుల్లోనైనా సమస్థితిలో ఉండగలగడం అన్నీ అందరూ పరమాత్ముని అనుగ్రహమేనన్న భావనతో ఉండగలగడం అలవరుచుకోవాలి మన భావాల పట్ల మనలో ఉన్న ఆంతర్యామి పట్ల మనకు అమరిన లేదా అమర్చుకున్న వాటి పట్ల మన చుట్టూ ఉన్న వారందరిలో ఉన్న ఆంతర్యామి పట్ల ఎరుకతో ఉండడం నేర్చుకోవాలి ఇది అలవరుచుకున్న వారు అనుక్షణం ప్రార్థనలో ఉన్నట్లే ఆనందంగా ఉన్నట్లే అంతర్యామితో ఉన్నట్లే